బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రాయకొండరావు గారు ఇక లేరు అన్న విషయాన్ని నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఒక రచయితగా, హాస్యనటుడిగా, మంచి మనసులో గొప్ప వ్యక్తిగా అందరి మనసులో చిరస్థాయికి నిలిచిపోతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమాకి ఏదో షూటింగ్ కోసం ఫ్లైట్లోనే కృష్ణుడు గెటప్లో వెళ్ళిపోయారని చెప్పారు, అదేంటండి? అది మీకు బాగా తెలుసు కదా. అది అంటే ఆ సినిమాలో నేను లేను, కానీ అంటే పేపర్లో వచ్చింది, అది పెద్ద హిందూ పేపర్లో బాక్స్ కట్టి కృష్ణ ఇన్ ది ఫ్లైట్ అని పెట్టాడు. అప్పుడు అది మనుషుడు దేవుడు అని సినిమా, అది బెంగళూరులో షూటింగ్. బెంగళూరు పొద్దున్న 6 గంటలకు పొద్దున్న విమానం బయలుదేరితే 7 గంటలకు చేరుతుంది. 7 గంటలకు దిగి లొకేషన్కి వెళ్ళి మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్ళేటప్పటికీ 11:12 అయిపోతుంది. టైం అంతా వేస్ట్. మళ్ళీ సాయంకాలం ఆయన వచ్చేయాలి. అందుకని ఆయన ఇక్కడే లేచి పొద్దున్న 2:30కి లేచి స్నానం పూజ అన్ని చేసేసుకొని కృష్ణుడి గట మొత్తం వేసుకుని, ఎందుకంటే మొత్తం పూసుకోవాలి, టైం టేకింగ్, రంగు పూసుకోవాలి, కలరు కిరీటం పెట్టుకొని ఫ్రూట్ పట్టుకొని, అంటే టైం సరిగ్గా 5:30కి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ఇంత సెక్యూరిటీలు అవి లేవు కదా, చక్కగా నడుచుకుంటే జనం అందరూ ప్యాసింజర్స్ అయ్యా. అప్పుడు ఏమిటి, ఎవడే కృష్ణుడు ఏంటి, తెలియని వాళ్ళు అలా చూస్తున్నారు, మిగతా వాళ్ళు అలా వెళ్ళిపోయారు. బాంబులు పాస్ తీసుకుని వెళ్ళి కూర్చున్నారు. ఫ్లూట్ కూడా పట్టుకెళ్ళిపోయారు కదా, ఫ్లూట్ కూడా చేతిలో ఉండాలి. అంటే దట్ షోస్ ది సిన్సియారిటీ ఆఫ్ ది ఆర్టిస్ట్. టైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ మేకప్ వేసేసుకుని వెళ్ళడం వల్ల చాలా టైం కలిసి వస్తుంది, వర్క్ బాగుంటుంది, లేకపోతే సాయంకాలం అవ్వదు వాళ్ళు. గ్రేట్. అంటే అలా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, అంత డెడికేటెడ్గా ఎవరైనా ఉంటారా? ఇప్పుడు అందరూ చొక్కా ఉండదు కాబట్టి బేర్ బాడీ, పైన ఆచ్ఛాదన ఒకటి ఉంటుంది ఇలా. ఇక్కడంతా నగలు కదా, నగలు ఉంటాయి. సీట్లో ఆయన ఇలా కూర్చున్నప్పుడు ఆ నీలం రంగు అంతా వేసుకుని ఉంటాడు కదా, అది సీటుకి కొంచెం అందుకుంది, అంటుకుందండి. సార్, ఏరి క్వశ్చన్ ప్లీజ్. ఐఎమ్ సారీ, ఇక్కడ ఏదో అంటుకుంది కదా, పర్వాలేదు సార్, మీరు దట్ ఇట్ వాష్ నో ప్రాబ్లం. ఫ్లైట్లో అందరూ లాడ్ కృష్ణ లాడ్ కృష్ణ. బెంగళూరులో మిగతా ఫ్లైట్ల కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ అలాగే కృష్ణుడేంటి ఆ దర్జాగా నడుస్తాడు పైగా ఆయన, ఆ కిరీటం, ఆ కిరీటం వేళ ఆ పైన పించం, చేతిలో ఇది పెద్ద కండువా, అలా డెడికేషన్ ఏంటండి బాబా, అంత డెడికేషన్. అంటే ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అనమాట, వాళ్ళ టైం సేవ్ చేయాలి అని. సినిమా ఇండస్ట్రీకి అసలు డిసిప్లిన్ అనేది ఉండాలని అది నేర్పిందే వాళ్ళిద్దరు, రాజేశ్వరరావు గారు, రామారావు, వాళ్ళే నేర్పారు.